ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరూ ఆనందంగా, ఆలోచన పరంగా, ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన లైఫ్ కీ ఛానల్లో ఫినాన్షియల్ రెజల్యూషన్స్, ఆర్థిక తీర్మానాలు బలంగా ఉండడానికి ఏం చేయాలి అనే అంశాలను మీకు తెలియజేస్తున్నాను. అందువల్ల డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, కామెంట్స్ తెలియజేయండి. మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో సేవ్ మోర్ మనీ అంటే డబ్బుని బాగా సంపాదించండి, దాన్ని దాచిపెట్టండి, వేస్ట్ చేయకుండా దాన్ని సేవింగ్స్ కోసం ప్లాన్ చేయండి. ఆఖరకు మీ పిల్లలకి, మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇటువంటి కిడ్నీ కొనిచ్చండి, కిడ్నీ బాక్స్ కొనిచ్చండి. వాళ్ళు కూడా ఆర్థికంగా, లేదా ఈ బాక్స్ నిండిన తర్వాత ఎంత సంపాదించారు, ఎంత సేవ్ చేశారు అనే చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పించడానికి ప్లాన్ చేయండి. అంటే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ సేవింగ్ మీద ప్లాన్ చేసుకోండి. ఇక రెండవది, అనవసరమైన ఖర్చుల మీద, కంట్రోల్ అండ్ లిమిటేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్. అనవసరమైన ఖర్చుల మీద, దుబారా ఖర్చుల మీద, వ్యసనాల మీద, వీటి మీద కంట్రోల్ ఉండాలండి. ఎక్కడ స్టాప్ చేయాలి అవి స్టాప్ చేయండి. ఇంతకుముందు నెలకు 3 సార్లు సినిమాకి వెళ్ళేవాళ్ళం సరే, అది కట్ చేయండి. లేదా అన్నెసరీ కొన్ని వస్తువులు అన్నెసరీ కొంటాం, దాంట్లో అనవసరమైన ఎక్స్పెండిచర్స్ పెట్టద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చేయాలో, ఎక్కడ చేయకూడదు, అనవసరమైన వస్తువుల్ని కొనకూడదు. అందువల్ల దుబారాని, వద్దన్న వస్తువులని మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్స్ పెట్టకూడదు. ఇక మూడవది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ మోర్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే అది మీరు పోస్ట్ ఆఫీస్లో, లేదా రియల్ ఎస్టేట్లో, లేదా ఆర్థికంగా మీకు వచ్చేది ఇంట్రెస్ట్ రూపంలో, లేకుంటే ఇంట్రెస్ట్ వచ్చే విధంగా బ్యాంకులోనో, లేదా మీరు రియల్ ఎస్టేట్ మీదనో, మ్యూచువల్ ఫండ్స్ మీదనో, అదేవిధంగా వచ్చేసరికి ఇలా రకరకాలుగా సేవింగ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీని ద్వారా డబ్బు మీకు ఆర్థికంగా వేగంగా మీ దగ్గరికి అభివృద్ధి వస్తుంది. ఇక నాలుగోది మనం కానీ గమనిస్తే, క్రియేట్ ఏ పర్సనల్ బడ్జెట్. మీకు పర్సనల్ బడ్జెట్, మీ పర్సనల్కి మీ వ్యక్తిగతంగా ఎంత ఖర్చులు అవుతున్నాయి, ఎందుకు ఏ విధంగా ఉంది, దాని ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, వ్యక్తిగతమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కారులో వెళ్తున్నారు, ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్తున్నారు అనుకున్నాం, ఒక 200 కిలోమీటర్లు ఉందనుకున్నాం, ఒక్కరే మీరు వెళ్ళారు, దీని ద్వారా చాలా లాస్ అవుతుంది. రాను పోను లాస్ అవ్వడం, టోల్ గేట్స్ కూడా, అదేవిధంగా అనవసరంగా పొల్యూషను, పెట్రోల్, దీని ద్వారా మీరు పబ్లిక్ వెహికల్లో వెళ్ళడానికి మీరు ప్లాన్ చేయండి. దీని ద్వారా మీకు ఏమవుతుంది, మీరు రెస్ట్ ఉంటుంది, మీరు హెల్తీగా తయారవుతారు. అందుకని పర్సనల్ బడ్జెట్ ఇది ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు ఫ్యామిలీ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఫ్యామిలీస్, కరోనాలో మీరు గమనించారు లేదో, చాలా ఫ్యామిలీస్ సేవ్ అయినాయిందంటే ఆర్థికమైన లెక్కలు వేసుకుంటున్న ఫ్యామిలీస్ మాత్రం ధైర్యంగా దమ్ముతా ఉంది. ఆర్థికంగా సరిగా లేని, అంటే ఆర్థికమైన బడ్జెట్ లేకుండా ఇచ్చి పచ్చిగా తినడం, ఎట్టబడితే చేయడం. అందుకనే ఈ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి ప్లాన్ చేయండి, ఈ మంత్లో ఏమేమి ఖర్చులు ఉన్నాయి, ఎట్ట చేయాలి అనేది లిస్ట్ అవుట్ రాసుకోండి. చాలా విజయవంతంగా మీరు ముందుకు వెళ్తారు. డియర్ ఫ్రెండ్స్, భార్యాభర్తలు కలిసి దీన్ని వేసుకో. అంతేగాని ఆమెకి నేను చెప్పేది ఏంది, లేదా ఆయనకి నేను చెప్పేది ఏంది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆర్థికంగా ఎదగాలంటే ప్లాన్ చేయండి. లేదా మీకై మీరైనా వేసుకోండి, లేదా భర్తగా మీరు మీ కుటుంబ యజమానుడిగా, బ్రెడ్ విన్నర్గా మీకై మీరు వేసుకోండి. ఇక ఐదవ పాయింట్ మీరు కానీ గమనిస్తే, మీ క్రెడిట్ స్కోర్ని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోండి. అంటే బ్యాంకులో మీ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ, అదేవిధంగా మీ ఫినాన్షియల్ క్రెడిట్ స్కోర్స్ని బాగా డెవలప్ చేసుకోవడానికి మీరు ప్లాన్ చేయండి. ఇక ఆరోది మనం కానీ గమనిస్తే, మీరు ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టుకోవాలండి. చాలా ఫ్యామిలీస్ ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే తెలియదు కూడా అండి. ఇంకో విషయం ఏంటంటే, ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఆర్థికంగా మీరు బాగున్నారా అనే క్వశ్చన్కి ఒకే ఒక ఆన్సర్, మీకు బంగారు ఉందా, కారు ఉందా, ఇల్లు ఉందా, ఇవన్నీ కాదండి. మీరు ఈరోజు ఏమి పని చేయకుండా ఉన్నా కూడా, కామ్గా ఉన్నా కూడా, మీ ఫ్యామిలీని సంవత్సరం రోజులు మీరు పోషించబడితే, అంటే ఏమి అసలు మీరు మీ దగ్గర ఏమి డబ్బులు లేవు, మీ ఫ్యామిలీ అంతా కామ్గా ఉంది, అయినా కూడా ఈ 12 నెలలకి దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మీ దగ్గర ఉంది అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నారన్నమాట. మీకు అలా కాకుండా వచ్చిన దాని మీద నేను కష్టపడితేనే వచ్చే ఇన్కమ్ అంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని మీరు కంపల్సరీగా స్టార్ట్ అయిన ఎమర్జెన్సీ ఫండ్, ఒక ఎమర్జెన్సీ ఫండ్ని చేయండి. ఎందుకంటే సడన్గా ఆపరేషన్ రావచ్చు, సడన్గా ఈ కరోనా పాండమిక్లో సడన్గా హాస్పిటలైజ్ కావచ్చు అందుకని, లేదా పిల్లవాడికి ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు, లేదా పాపకి ఏదైనా ఇటువంటి ఏదైనా జరగవచ్చు. అందుకని ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. కనీసం దానికి సంబంధించిన ఒక 5 నెలలు మనకి, లేదా ఒక 6 నెలలు మనకు, 6 నెలలు ఎంత ఖర్చు అవుతుందో అంత ఒక అమౌంట్గా ఎమర్జెన్సీ ఫండ్, ఇది ఎప్పుడూ తీయకూడదు ఏదైనా ఎమర్జెన్సీ సందర్భంలోనే. ఇక ఏడవది మనం కానీ గమనిస్తే, హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. ఇండివిజువల్ కన్నా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్, అంటే ఫ్యామిలీలో ఉన్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్, నెలకు ఒక 5,000 మీరు కట్టు, సారీ సంవత్సరానికి మీరు ఒక 5,000 కట్టున్నారనుకోండి, ఫ్యామిలీ మొత్తానికి మీకు అప్లికేబుల్ అవుతుంది. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా, కవరేజ్ ద్వారా
ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ రెజల్యూషన్లో ఈ 7 పాయింట్స్ నేను చెప్పిన వీటిని మీరు ఫాలో అవ్వండి. దీని ద్వారా మీరు ఆర్థికమైన ప్రగతి చక్కగా మీకు కలుగుతుంది. అదేవిధంగా మీరు ఫినాన్షియల్గా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలన్నా, లేదా మీ సంస్థ ఇంకా స్ట్రాంగ్గా ఇంకా ముందుకు ఎదగాలన్నా కూడా ఇంకా ఇటువంటి ట్రైనింగ్స్ ఎన్నో ఉంటాయండి. మోటివేషనల్ క్లాసెస్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. ఏది కావాలన్నా కూడా కింద నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా పర్సనల్ ఇండివిజువల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ద బెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్గా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ మీ అందరికీ తెలుసండి డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా కింద నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ని మీరు ఫాలో అయితే మీకు ఇండివిజువల్ కౌన్సిలింగ్స్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఇండివిజువల్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటికీ కౌన్సిలింగ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.